భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ ఆ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్నారు అని ఈ రోజు రాజశేఖర్ గారు అంటున్నారు. నిన్న ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ మీరు చూశారు. ఆయన ఆమె ఏపీ టీడీపీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తోంది, ఢిల్లీలో కొన్ని అపాయింట్మెంట్లు కేంద్ర పెద్దలను కల్పించడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. ఆయన అన్న కొద్ది గంటలకే అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు టీడీపీ నేత. ఈ కామెంట్స్ పై మీ స్పందన ఏంటి? సార్ నమస్కారం. సతీష్ గారు, అదే విధంగా ప్యానెల్ ఉన్నటువంటి రాజశేఖర్ గారికి, పెద్దలు తెలుగుదేశం నుంచి ఉన్నట్టున్నారు వారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు సార్. ఒకటి, ఇప్పుడు రాజశేఖర్ అన్న కాస్త పెద్దరికి ఉన్నటువంటి వారు, వారి నాయకులు కాస్త సమన్వయంగా మాట్లాడగలిగిన వ్యక్తి అని ఒక నమ్మకం ఉన్నటువంటి దాని మీద నేను ఆయనకి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకోదలుచుకున్నాను. వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమిత్ షా గారి మీద రాళ్లదాడి జరిగింది. వాస్తవం నరేంద్ర మోడీ గారికి బెలూన్లు ఎగరేశారు. వాస్తవం కన్నా లక్ష్మణ్ గారు ఆనాడు చెప్పులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు నడిపినటువంటి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అవమానం. ప్రజల మధ్య భారతీయ జనతా పార్టీని ఒక నిర్వేదమైనటువంటి శక్తిగా, ఈ రాష్ట్రానికి నష్టం చేసేటువంటి పార్టీగా సృష్టించిన విషయంలో కృతకృత్యులు అయ్యారు అప్పుడు. కానీ 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వారు నడుపుకునేటువంటి పద్ధతిలో వారు చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల్లో ఆగ్రహావేశాలు, ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ నాలుగేళ్ల పాటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ యుద్ధం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా మాట్లాడితే ఇదే కన్నా లక్ష్మణ్ గారిని తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి 20 కోట్లు తీసుకున్నారనేటువంటి ఒక అబద్ధపు ఆరోపణ విజయసాయిరెడ్డి గారు చేశారు. అదేవిధంగా పురంధేశ్వరి గారు అప్పులు తీసుకొచ్చినటువంటి అంశం మీద మాట్లాడితే ఈ రాష్ట్ర అధ్యక్షురాలు జాతీయ పార్టీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు ఇచ్చేటువంటి కేంద్రంలోటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకురాలి మీద గుడివాడ ఎమ్మెల్యేతో బండబూతులు తిట్టించి మెదడు లేదు అయిదని చెప్పని మాట్లాడించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఉన్నటువంటి పార్టీలో ఉంచి అంబటి రాంబాబు గారు ఎప్పుడన్నా అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత ఒక్కసారన్నా మాట్లాడండి, రాయలసీమ సాగునీరు గురించి కానీ ఉత్తరాంధ్రతో అంశాల గురించి ఏనాడన్నా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు కూడా పురంధేశ్వరి గారిని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తుగా కుటుంబం కోసం చూసుకుంటారని, ఎవరైనా కుటుంబం కోసం చూసుకుంటారండి, కుటుంబాలు చూసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ రాజకీయ వ్యతిరేకులు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఏకనాయకత్వం పార్టీ కాదు, వ్యక్తిగతమైనటువంటి పార్టీ కాదు, వ్యక్తులను పూజించేటువంటి పార్టీ కాదు, దేశాన్ని పూజించేటువంటి పార్టీ, దేశాన్ని ప్రేమించేటువంటి పార్టీ, సంస్కారమైన సిద్ధాంతమైనటువంటి పార్టీ. ఈ పార్టీకి నాయకురాలుగా వారు ఉన్నారు. వారు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మరిసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి ఆయన గజల్లో ఏ దురద పుట్టిందో మాకైతే తెలియదు, కానీ ఆయన కూడా తెలుగుదేశం టీడీపీని అధ్యక్షురాలుగా ఉన్నారని మాట్లాడుతూ అనేది, అసలు ఆయన ప్రభుత్వ సలహాదారుడు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం మానేసి ప్రతిపక్షాలకు సలహాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రతిపక్షాలు ఎట్లా నడవాలో చెప్పేటువంటి పరిస్థితి. ఢిల్లీలో కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు. రెండు, ఆ భేటీలో మీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి అటెండ్ అయ్యారు. కాదండి, లోకేష్ కి, లోకేష్ గారికి, లోకేష్ గారికి, అమిత్ షా గారికి జరుగుతున్న చర్చలో పురంధేశ్వరి గారు ఎందుకున్నారండి? ఇక్కడ సతీష్ గారు, ఇక్కడ ఒక మాట చెప్తానండి, ఎన్నుకున్న పాలకులు దుర్మార్గంగా ప్రజల్ని పీడిస్తే పీడించేటువంటి పీడిత ప్రజలు ఆ పాలకులకు పాడి గడతారనేటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతిపక్షాలని ఏకం చేసేటువంటి కార్యక్రమాన్ని అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలుగా అక్కడికి వెళ్ళేటువంటి స్థితి అండి. ఓకే, ప్రతిపక్షాలుగా కేంద్రానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు నివేదించడం కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు దత్తపుత్రుడు అన్నందుకు ఎందుకు ఆయన ఈ రోజున కలవబోతుంది అనడానికి తొలిమెట్ట మీ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం పురంధేశ్వర గారు ఎందుకు వెళ్ళారు? ప్రతిపక్షాలు అందరు కలిసి ఎందుకు పోలేదు? అందరు వెళ్తారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా అధికార, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్,
ఇక్కడ సతీష్ గారు అధికార మదంతో మనం పరిపాలిస్తే ప్రతిపక్షాలు ఎప్పుడైనా అవుతాయి. అలా అవ్వబట్టే మీకైనా విడిపోయినటువంటి ప్రతిపక్షాల వల్ల మీకు 2019 అధికారంలోకి వచ్చినాయి. ఆనాడు వై ఆనాడు వచ్చినటువంటి అధికారం తర్వాత మీరు నిన్నటి వరకు మాట్లాడుతున్నటువంటి వై నాట్ 175 అన్నారే, ఇవాళ అదే వై నాట్ 175 మీకు దమ్ముంటే రిఫరెండం గా ఇవాళ పబ్లిక్ లోకి ఎలక్షన్ వెళ్ళే శక్తి పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు ఎందుకు కలిసారనే సంగతి పక్కన పెడదాం. షేక్ బాజీ గారు సబ్జెక్ట్ నిన్న భేటీ పైనే ఒక్క నిమిషం జాతీయ పార్టీగా కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రిగానే కలిసారా? దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా అన్నది ఇక్కడ చర్చ. రెండోది ప్రతిపక్షాలను ఏకం కావడానికి మీ పరిపాలన కారణమని మరో కామెంట్ చేశారు. మూడోది, నేను టీడీపీతో వెళ్తున్నాను, ఖచ్చితంగా బీజేపీ కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని మీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. వీటన్నిటి పూర్వ రంగంలో నిన్నటి భేటీని ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజల యొక్క అభివృద్ధిని అడ్డుకునేటువంటి అధికార పార్టీని లొంగదీయటం కోసం రాజకీయ వ్యూహాలు అనేకం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానితో పాటుగా సిద్ధపడుతున్నటువంటి ప్రతిపక్షాలు క్రమాన్ని అధికార పక్షం క్రియేట్ చేస్తుంది కదా సతీష్ గారు. మీరు ఒక మాట నేను ఏం చెప్తానంటే, ఒక మాట సతీష్ గారు, ఇప్పుడు అడుగు తప్పుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆయన పరిధి దాటి పాపం ఆగలేకపోతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ కాబట్టి కాకమాన్ రాజశేఖర్ గారు ఎందుకు ఆగలేకపోతున్నారో ఒకసారి అడగండి. ఒకసారి నేను మాట చెప్తాను. సతీష్ గారు, సతీష్ గారు ఖచ్చితంగా కలుస్తాయని మాకు తెలుసు. వాళ్ళు ఒంటరిగా వచ్చే ధైర్యం దమ్ము ఈ మూడు పార్టీలకు లేదు. అక్కడ పురంధరేశ్వరి ఎందుకున్నారని మీరు అడుగుతున్నారు, దానిపైన షేక్ బాజీ గారు సమాధానం ఇచ్చారు. కామెంట్ చేసిన కొద్దిసేపట్లో అపాయింట్మెంట్ లభించడం అనేది ఒకటి. పార్టీలతో ముందు కలవాలని రెండోది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కిషన్ రెడ్డి కూడా అక్కడ ఉండడం నేపథ్యంలో త్వరలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తెలంగాణలో చంద్రబాబు నాయుడును సమర్థించే వర్గాలు అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టుపై సానుభూతితో ఉన్న వర్గాల ఓట్లను గంపగుత్తుగా కొట్టడానికే భారతీయ జనతా పార్టీ వ్యూహం రచిస్తోంది. చివరికి చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఈ విధంగా పాజిటివ్గా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నేను అందుకే ఆ మీటింగ్లో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఉన్నారనేది ఒక ఆరోపణ, ఒక ప్రచారం. దానిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ రాజకీయాలే చేస్తారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రాజకీయాలే చేస్తారు. మామూలుగా ఒక టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కేంద్ర హోంమంత్రిని కలవలేదు. చెప్పండి, పక్క రాజకీయ పరమైన భేటీ అని నిన్నటి అంతేనా? ఇక్కడ మీకు ఒకటి క్లియర్ గా చెప్తున్నానండి, నేను ఇందాక కూడా చెప్పాను. ఒకటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి పాలనా పరిస్థితులు వివరించడం కోసం పురంధేశ్వరి గారు మొన్న వెళ్ళారు, అంత మునుపు వెళ్ళారు, నిన్న వెళ్ళుంటారు. వెళ్ళినటువంటి క్రమంలో లోకేష్ గారు ఆయన సతీష్ గారు ఇప్పుడు మీ డ్యూటీ ఆయన అడిగాను అదే సమావేశంలో రాజకీయ పరంగా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం, దానిని దీనిని వేరువేరుగా చూడాలి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతిపక్షాల యొక్క ఆలోచన సరళిని మారుస్తుంది. అధికార ప్రయోగం యొక్క ప్రయోగమే, అధికార ప్రభుత్వం యొక్క ప్రయోగమే. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, నేను అరెస్ట్ చేయలేదు, కేంద్రం అరెస్ట్ చేయించిందని చెప్పని చెప్పారు. అంత దమ్ము ధైర్యం లేనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేపించింది, అరెస్టు చేపించిందని నిరూపించలేనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా. బాజీ గారు, ఇదే అమిత్ షా వారం కూడా తిరగలేదు, ముఖ్యమంత్రి కూడా కలిశారు మొన్న. అవును, నేను కూడా అదే అన్నానండి. ఈయన వెళ్ళినప్పుడల్లా అపాయింట్మెంట్ లట్ట దొరుకుతున్నాయండి. అక్కడ కూడా ఏమైనా స్కామ్ ఉందా? అదే అడుగుతున్నాను. ఇవాళ ఇవాళ లోకేష్ వెళ్ళినందుకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు లబోదీపం అని చెప్పని ఇల్లు కలిపిన వాళ్ళగా ఒడ్డు మీద కూర్చొని ఏపీలో అందరూ మిత్రులే అని
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ప్రక్రియ చేస్తుంది. ఈ రెండు పార్టీలు యుద్ధ వాతావరణం మారినంత వరకు ఈ ప్రజల్ని పీడించిన వరకు ఇక్కడ మనం ఏమంటామంటే అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియలో ఈడీ వాళ్ళు కూడా నలుగురిని అరెస్ట్ చేశారు. కానీ ఇంత గోళ, ఇంత గందరగోళం, ఇన్ని కేసులు, ఇన్ని పిటిషన్లు, ఇన్ని లోపల గొత్తాలు, ఇంత ప్రచార మాధ్యమాలు, సొంత మీడియాతో అడ్డగోలుగా పెట్టేటువంటి మాటలు, ఎవరు దూషణ పర్వాలు, ఇంత దరిద్రం జరగలేదే. ఓకే, నలుగురిని అరెస్ట్ చేశారు ఈడీ, ఎందుకు ఇంత చండాలం చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు? మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రస్తుత పరిణామాలపైన ఏపీ బీజేపీ టోటల్ అభిప్రాయం ఇది. ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షురాలు ఒక ప్రకటన చేసినప్పుడు మీ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ మాకు పార్టీతో సంబంధం లేదన్నారు, రెండు కేంద్రానికి ఏం సంబంధం అన్నారు. నిన్నటి నుంచి కొంత ఈ విషయంలో కొంత స్టాండ్ మారిందా? టోటల్గా ఏపీ బీజేపీ పరంగానే ఖండిస్తున్నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారాల్ని? భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ విధానాన్ని ఖండించామండి. అవినీతిని ఖండించలేదు మేము. అవినీతి జరిగిందా లేదా తేల్చాల్సింది ప్రభుత్వం. అవినీతి జరిగిందని అరెస్ట్ చేసింది చెప్పండి చాలు. ఏ నిజం కూడా దాగదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఏ నిజం కూడా దాగదు. 38 కేసులు అవినీతి దాగదు, ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి దాగదు, ప్రజల సొమ్ము దొంగిలించి కబళించి కడుపు నింపుకున్నటువంటి రాజకీయ అవినీతి నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ జైలు పాలు కావాల్సిందే. కాకపోతే ఈ యుద్ధంలో ప్రజలు అలిగిపోతున్నారు. ఈ యుద్ధంలో రాష్ట్రం అయిపోతుంది.